జగమంతా వేచి చూస్తున్న అయోధ్య శ్రీరాముడి ఆగమనానికి సమీమాసనమవుతోంది. బాలరాముడి బుడిబుడి అడుగులతో శ్రీరామ మందిరానికి చేరుకున్నాడు. రేపు గర్భాలయంలో రాముడి విగ్రహం కొలువుదీరబోతోంది. ఈరోజు కలశయాత్ర జరిగింది. మధ్యాహ్నం సరయూ నది నుంచి పుణ్యజలాలను రామ మందిరానికి తీసుకొచ్చారు. అయోధ్య రామ మందిరంలోకి సరయూ నది పుణ్యజలాలు చేరుకున్నాయి. క్రతువు యజమానులుగా ఉన్నటువంటి ట్రస్ట్ సభ్యులు అనిల్ మిశ్రా, ఆయన భార్య ఉషామిశ్రా కలశ పూజలో పాల్గొన్నారు. అయోధ్యలో బాలరాముడి విగ్రహం రామ మందిరానికి చేరుకుంది. రేపు గర్భాలయంలో రాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తారు. సోమవారం ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరుగుతుంది. ముందస్తుగా జరిగే పూజా కార్యక్రమాలను వారణాసి వేద పండితులు నిర్వహిస్తున్నారు. గణేశ్వర్ శాస్త్రి ద్రవిడ్ పూజా కార్యక్రమాలను సమన్వయపరుస్తూ ఉండగా మరొక ప్రధాన అర్చకులు లక్ష్మీకాంత్ దీక్షిత్ నేతృత్వం వహిస్తున్నారు. దేదీప్యమానంగా అయోధ్య వెలిగిపోతోంది. అయోధ్య శ్రీరాముడి ప్రతిష్టకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శర్మ అయోధ్య నుంచి లైవ్ లో అందిస్తారు. ఓటి శర్మ, రాముని సన్నిధి అయోధ్య నగరం దేదీప్యమానంగా కాంతులీనుతోంది. రామ జన్మభూమి జై శ్రీరామ్ నినాదాలతో మారు మోగిపోతోంది. రాముని జన్మస్థలమైనటువంటి అయోధ్యలో రామ మందిర నిర్మాణం ఎన్నో సంవత్సరాల కల. ఇక 4 రోజుల్లోనే రాముని బాలరాముని విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం జరగబోతున్న శుభవేళ అయోధ్య మహానగరం దేదీప్యమానంగా భక్తుల జనసందోహంతో ఇక్కడ ఒక రకమైనటువంటి ఆనందం, కోలాహలం అన్నది అయోధ్య నగరంలో కనిపిస్తోంది. ప్రస్తుతం నేను అయోధ్యలోని ఆలయానికి 1 కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి రామచరిత్ మైదానం దగ్గర ఉన్నాను. ఇక్కడ విగ్రహాలు, రాముని విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అలాగే రాముని యొక్క ప్రధానమైనటువంటి ఘట్టంలో, తన జీవిత ఘట్టంలో వనవాసం అన్నది, వనవాసానికి సంబంధించినటువంటి ప్రతిమలతో కూడినటువంటి ప్రతిమలన్నింటినీ కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇక్కడ రామాయణ చరిత్రను అందరూ కూడా, ఈ రామాయణ చరిత్ర గాథను అందరూ కూడా ఇక్కడికి వచ్చి చూస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. ఇప్పుడు రాత్రి 10 అయినా కూడా ఇక్కడికి జనసందోహం అన్నది పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. 2-3 గంటల క్రితం నుంచి వేలాదిగా జనం ఈ ప్రాంతానికి తరలి వస్తున్నటువంటి సిచ్యువేషన్ ఇక్కడ మనకు కనిపిస్తోంది. ఇక్కడ మనం ఎదురుగా చూస్తున్న రాముని నిలువెత్తు విగ్రహం ఇక్కడ ఏర్పాటు చేశారు. ఈ పక్కనే రథయాత్ర పైన రాముడు, సీత, లక్ష్మణునితో కూడినటువంటి విగ్రహాలన్నవి ఇక్కడ ఏర్పాటయ్యాయి. ఇది చాలా కోలాహలంగా కనిపిస్తోంది. ఒకటి రాముని చరిత్రకు సంబంధించినటువంటి అన్ని సన్నివేశాలు, విశేషాలతో కూడినటువంటి విగ్రహాలన్నీ కూడా ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. దీని పక్కనే ఇక మనం కొంత దూరం వెళ్ళి చూస్తే గనక అక్కడక్కడ విగ్రహాలు, రామాయణంలో వనవాసంలో రాముడు, సీత అయోధ్య నుంచి వెళ్ళిన తర్వాత ఎన్ని కష్టాలు వాళ్ళు పడ్డారు, ఎక్కడెక్కడ వాళ్ళు తిరిగారనేటువంటి ఘటనలకు సంబంధించి కూడా ఇవన్నీ మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇదే రథయాత్రకు సంబంధించినటువంటి రథయాత్ర పైన రాముడు, సీత, లక్ష్మణుడు ఉన్నటువంటి విగ్రహాలను మనం చూస్తూ ఉన్నాం. ఇక వనవాసానికి వెళ్ళిన తర్వాత రాముడు, సీత, లక్ష్మణుడు ఏ విధంగా వాళ్ళు వనవాసంలో ఉన్నారు, 14 సంవత్సరాల పాటు వనవాసానికి సంబంధించినటువంటి గాథలన్నీ కూడా ఇక్కడ మనకు చాలా ప్రస్ఫుటంగా కనిపిస్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. ఇక రామాయణంలో ప్రధానమైనటువంటి ఘట్టం, సీతను రావణాసురుడు అపహరించిన తర్వాత లంకలో ఉన్న సీతను తీసుకురావడానికి, లంకలో ఉన్న రావణాసురునితో యుద్ధం చేయడానికి ఒక వారధిని అన్నది కట్టారు. లంక సముద్రం పైన ఆ వారధిని కడుతున్నప్పుడు వానరులంతా కూడా పెద్ద పెద్ద రాళ్లతో ఆ వారధిని కట్టినటువంటి దృశ్యం మనకి ఇక్కడ కళ్ళకు కనపడ్డట్టుగా చాలా ప్రస్ఫుటంగా ఈ విగ్రహాల ద్వారా మనకు కనిపిస్తున్నటువంటి దృశ్యాలు ఈ విధంగా చూస్తూ ఉన్నాం. ఇక మరో ముఖ్యమైనటువంటి ఘట్టం, రావణాసురుడు సీతను అపహరించిన తర్వాత ఆ అశోకవనంలో ఆమెను ఉంచారు. అశోకవనంలో
ఆమెను ఉంచినటువంటి ఆ స్థితిని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అలాగే హనుమంతుడు సీతాన్వేషణ కోసం వచ్చిన తర్వాత సీత ఎక్కడ ఉంది, ఏ విధంగా ఉంది అని తెలుసుకోవడానికి రాముడు పంపినప్పుడు ఆ హనుమంతుడు ఆ లంకలోకి చొరబడి సీతాన్వేషణకు సంబంధించినటువంటి ఘట్టం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇక రామాయణంలోని చాలా ఘట్టాలకు సంబంధించినటువంటి విగ్రహాలు అన్నవి ఇక్కడ ఏర్పాటయ్యాయి. మరొకటి అక్కడ మాయలేడికి సంబంధించి, రామాయణంలో సీతకు కష్టాలు ఎదురైంది వనవాసం ఒక ఎత్తైతే, మాయలేడి అన్నది మాయలేడికి సంబంధించినటువంటి ఘట్టంలో ఆమెకు పడ్డటువంటి కష్టాలు గాని, రావణాసురుడు సీతను అపహరించుకుపోవడానికి గల కారణం ప్రధానమైనటువంటి అంశం ఆ మాయలేడి. ఆ మాయలేడికి సంబంధించినటువంటి ఆ విగ్రహం, ఆ మాయలేడికి సంబంధించినటువంటి ప్రతిమ కూడా ఇక్కడ మనకు కనిపిస్తోంది. ఇక ఈ రకంగా ఈ రకమైనటువంటి ఘట్టాలన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. పెద్ద ఎత్తున జనం తండోపతండాలుగా తరలి వస్తున్నారు. రామాయణ కావ్యానికి సంబంధించినటువంటి మరొక దృశ్యాలు కూడా లోపల మనం చూస్తూ ఉన్నాం. అక్కడ నృత్యాలతో ఆటపాటలతో భక్తులందరినీ కూడా అలరిస్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇక ప్రధానమైనటువంటి అంశం అయోధ్యలోని రామమందిరం, రామమందిరానికి సంబంధించినటువంటి నమూనాను కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇది చాలా విశేషంగా భక్తులను ఆకర్షిస్తున్నటువంటి అంశం. ఇది అయోధ్యలోని రామమందిర నిర్మాణం ఏ విధంగా ఉందో ఆ రకంగానే నమూనాను ఏర్పాటు చేశారు. ఇక్కడ చాలామంది వస్తున్నటువంటి వాళ్ళు ఇది చూసి ఆకర్షితులవుతూ ఫోటోలు కూడా తీసుకుంటున్నటువంటి దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. అయోధ్య రామమందిర నిర్మాణం ఏ విధంగా ఉందో ఆ రకంగా ఇక్కడ కూడా చాలా అంత అద్భుతంగా ఈ నమూనాను ఏర్పాటు చేసినటువంటి సిచ్యువేషన్ అన్నది మనకు కనిపిస్తోంది. ఇక బాలరాముని విగ్రహ ప్రతిష్టాపన మరొక 4 రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఇవాళటి నుంచి కార్యక్రమాలు మరింత ఊపందుకున్నాయి. రేపటి నుంచి జలాదివాసం, ధాన్యాదివాసం, శయ్యాదివాసం, ఫలాదివాసం, పుష్పాదివాసాలతో ఆ బాలరాముని విగ్రహానికి అన్ని ఆవాసాలతో పూజలు నిర్వహిస్తారు. ఇక ఇటువైపు చూస్తే గనక ఈ క్రతువులో ప్రతిష్టాపన మహోత్సవ క్రతువులో యాగం అన్నది చాలా ముఖ్యమైనది. 108 గుండాలతో కూడినటువంటి యాగశాలను ఇక్కడ ఏర్పాటు చేశారు. రేపటి నుంచి యాగశాలలో ప్రత్యేకమైనటువంటి హవన కార్యక్రమాలు అన్నవి ఇక్కడ సాగుతూ ఉంటాయి. ఇదే కాకుండా ఇక్కడే కాకుండా రాముని ఆలయానికి దగ్గరలో మరొక హవన కార్యక్రమానికి సంబంధించి ఏర్పాటు చేసినటువంటి దృశ్యాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. మొత్తానికి అయోధ్య మహానగరం అన్నది జై శ్రీరామ్ నినాదాలతో భక్తుల కోలాహలంతో మారుమోగిపోతున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు ఇక్కడ కనిపిస్తోంది. ఓవర్ టు స్టూడియో. రైట్ శర్మ, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్. శ్రీరాముడి ఆగమనానికి అయోధ్య సిద్ధమైంది. రేపు గర్భాలయంలో రాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తారు. సోమవారం ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం